రమ్మంటుంటే నేను రానంటుంటే అంత లేసి మాటలు పడ్డాక నాకు మాత్రం రోషం పౌరుషం లేవనుకున్నారా? అమ్మా, తనకి నువ్వైనా చెప్పమ్మా. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళకపోతే 50 కోట్లు పోయినట్టే. ఏంటండి, మాటకు ముందు 50 కోట్లు అంటున్నారు? నిన్నటి దాకా నేనంత కష్టపడి నటించింది కూడా ఆ డబ్బు కోసమేగా. అందుకు ప్రతిఫలంగా నాకేం దక్కింది? ఇప్పుడు పోనీలే కదా అని నేను ఆఫీస్కి వస్తే అక్కడ నాటకంలో భాగంగా నేను ఏదేదో చేయాల్సి వస్తుంది. అదంతా చూసి మీరు భరించలేరు. డేక కళ్ళేసుకుని నా వైపు గుచ్చి గుచ్చి చూస్తారు. కబ్ క్యూం కహా అన్నట్టు 100 ప్రశ్నలు వేస్తారు. వాటన్నిటికీ జవాబులు చెప్పడం నా వల్ల కాదు బాబోయ్. ఎందుకొచ్చిన తంట? నేను నా వంటెళ్ళు, నేను నా అట్ల కాడ, నేను నా టీవీ సీరియల్లు, ఇవి చాలు నాకు. చూసావమ్మా, టైం చూసి ఎలా బెట్ చేస్తుందో, సిచ్యువేషన్ ఎంత సీరియస్ గా ఉందో చెప్పినా అర్థం చేసుకోకపోతే నేనేం చెయ్యాలి? అమ్మా లక్ష్మి, చూస్తున్నావు కదా వాడు చాలా కంగారు పడుతున్నాడు. కట్టం వచ్చినప్పుడు ఒడ్డున పడేయటం కూడా నీ బాధ్యత కాదా ఏటి? ఓహో, మీరు ముగ్గురు కలిసి నన్ను బలవంతంగా ఆ అంజలి క్యారెక్టర్ లోకి తోసేద్దాం అనుకుంటున్నారా? అదెల్లా ముడియాదు. నా పేరు లక్ష్మి, నేను ఇలాగే ఉంటాను. ఈ ఒక్కసారిగా నా మాట విను ప్లీజ్. ఏంటండి ప్లీజ్? ఆఫీస్కి రావడం అంటే అల్లటప్ప అనుకున్నారా? ఇప్పుడు నేను ఇల్లాలి గెటప్ లో ఉన్నాను. ఎండి అంజలి గెటప్ లోకి మారాలంటే ఎంత టైం పడుతుందో తెలుసా? అసలు నేను ఏ గెటప్ లో ఉండాలో ముందు మీరు డిసైడ్ చేసుకోండి. అమ్మా, తననేమి అనకండి. అలాగేరా, ఏదో తెలియక అన్నాము. నాటకం అన్నాక అన్ని తప్పవు అని తెలుసుకున్నాం గాదేటి. విన్నావుగా లక్ష్మి, నువ్వు వెళ్ళు, వెళ్ళి ఎండి అంజలిగా రెడీ అయ్యరా. అది అది ఆ మాట అన్నారు, బాగుంది. 5 నిమిషాల్లో అంజలి గెటప్ లోకి మారిపోను. మీరు వెళ్ళి కార్ దగ్గర రెడీగా ఉండండి.